అలాగే అనేక బృందాలను వేశారు మీరు అగ్రి గోల్డ్ విషయంలో గానీ, నారాయణ కాలేజీలో జరుగుతున్న ఆత్మహత్యల మీద గానీ, ఏదైనా ఒకటి తేలిందా, ఒక నేరస్తుడికైనా శిక్ష పడిందా? అంటే ఇష్యూని డైల్యూట్ చేయాలి, ఈ ఇష్యూ నుంచి నువ్వు తప్పించుకోవాలి, నువ్వు చేసిన తప్పుని ప్రజలు మర్చిపోవాలి. దానికి ఇలాంటి ఒక సంస్థల్ని ముందుకు పంపించి నువ్వు డ్రామా ఆడుతున్నది నిజం కాదా? సో మాకు రాష్ట్ర ప్రభుత్వంలో డీజీపీ విచారణ చేసిన నమ్మకం లేదు, అలాగే ప్రభుత్వ కంట్రోల్లో ఉన్న ఈ సిట్ అనేది విచారించినా కూడా మాకు నమ్మకం లేదు. ఖచ్చితంగా దీనికి సిబిఐ ఎంక్వైరీ గానీ లేదా జ్యుడిషియల్ ఎంక్వైరీ గానీ ఉంటే తప్ప న్యాయం జరిగే పరిస్థితి లేదు అనేది మాకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు పిచ్చి ప్రేలాపనలు మానుకొని ఒక బాధ్యత కలిగిన ముఖ్యమంత్రిగా 4.5 సంవత్సరాల్లో ఎలాగో లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ చేశారు. ఆ పోలీసులు మీ ఇంటికి కాపలాకో, మీ మీటింగ్లకి కాపలాకో వాడుకున్నారు. ఇకనైనా ప్రజలని రక్షించడానికి ప్రతిపక్ష నాయకుడికి సెక్యూరిటీ ఇవ్వడానికి యూజ్ చేయండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష నాయకుడిగా ఎలాంటి సెక్యూరిటీ ఇవ్వాలి, మీరు ఎలాంటి సెక్యూరిటీ ఇచ్చారు? ఈరోజు ఆయన వెళ్తున్న బుల్లెట్ ప్రూఫ్ కార్లు కూడా పాతవి, మూలబడినవి. ఎన్నిసార్లు అవి నడి రోడ్లు ఆగిపోయి ఆయనకి రక్షణ లేకుండా పోయిందా మనం చూసాం. కానీ మీరు పట్టించుకున్నారా? అంటే ఆయన అడ్డు తొలగించుకోవాలన్న ప్రయత్నంలో మీరున్నారన్నది దీన్ని బట్టి అర్థమవుతుంది. అండ్ లక్షలాది మందితో ప్రజా సంకల్ప యాత్ర చేస్తూ మీటింగులు చేస్తుంటే కనీసం 10 మంది పోలీసులు కూడా మీరు పంపించలేదు అంటే మీకు ఏమాత్రం ప్రతిపక్ష నాయకుల ప్రాణాల మీద చిత్తశుద్ధి ఉంది, బాధ్యత ఉంది అనేది ఇక్కడ అర్థమవుతుంది. ఇప్పటికైనా జగన్ గారికి రక్షణ పెంచాలి, ప్రతిపక్ష ఎమ్మెల్యేలకి ఎంపీలకి రక్షణ పెంచాలి. అండ్ ఈ ఘటనలో ఎవరైతే తప్పు చేశారో వాళ్ళందరినీ కూడా శిక్షించేంత వరకు మేము వదిలిపెట్టమని కూడా తెలియజేసుకుంటున్నాం. సోమిరెడ్డి సోది మాట్లాడతాడు. 5 సార్లు ఓడిపోయిన వాడికి మంత్రి పదవి ఇచ్చాడు అంటే ఎందుకు ఇచ్చాడో ఈ రోజు అందరికీ కూడా అర్థమై ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రేలాపనలు మాట్లాడడానికి ఒకటి కావాలి కదా, అందుకనే ఈ పిచ్చిరెడ్డి ఏదో మాట్లాడుతుంటాడు. ఈ రోజు రాష్ట్రం విడిపోయి 8 రోజులైంది, రాష్ట్రానికి 10 ఏళ్లు కలిసి ఉండాల్సిన అవసరం ఉంటే ఎందుకు ఈ హైదరాబాద్ నుంచి దొంగలాగా చంద్రబాబు నాయుడు పారిపోయాడో మీరు తెలుసుకోవాలి. కాబట్టి ఈ ఉమ్మడి రాష్ట్రాలకి గవర్నరే హెడ్, ఇక్కడ ఏం జరిగినా కూడా ఆయన తెలుసుకుని కేంద్రానికి రిపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఒక ప్రతిపక్ష నాయకుడి మీద దాడి జరిగినప్పుడు, అది కేంద్ర పరిధిలో ఉన్న ఒక ఎయిర్పోర్ట్ లో జరిగినప్పుడు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన మనుషుల క్యాంటీన్ లో తెలుగుదేశం పార్టీ సభ్యుడిగా ఉన్న వ్యక్తి పొడిచినప్పుడు, మరి గవర్నర్ గారు డీజీపీతో మాట్లాడి ఏం జరిగిందో తెలుసుకోవాల్సిన అవసరం లేదా? ఆ రిపోర్ట్స్ కేంద్రానికి పంపించాల్సిన అవసరం లేదా? దాని మీద చర్యలు చేపట్టాల్సిన అవసరం లేదా? మీరే చెప్పారు కదా నిన్న మా పరిధిలో లేదు, ఇది కేంద్ర పరిధిలో, కేంద్ర ఫెయిల్యూర్ అని. మరి కేంద్రానికి తెలిస్తేనే కదా వాళ్ళు యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళు యాక్షన్ తీసుకుందామని అడిగితే ఒక మాట, లేకపోతే వాళ్ళు నెత్తిన దోసేద్దామని మీరు ఒక ఆలోచన. అసలు కేంద్ర పరిధిలో ఉన్న అదే ఎయిర్పోర్ట్ లో మీ పోలీసులు ఎలా దూరి గతంలో క్యాండిల్ ర్యాలీకి వచ్చిన జగన్ గారిని అరెస్ట్ చేశారో చెప్పండి. అంటే కేంద్రంతో మీరు కుమ్మక్కయ్యారనేది స్పష్టంగా అవుతుంది. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జగన్ గారికి రక్షణ కల్పించకుండా ఫెయిల్యూర్ అయ్యారంటే ఇది మీ ఇద్దరి కుమ్మక్కు. జగన్ గారికి ఏదైనా జరిగితే లాభం కూడా మీ ఇద్దరికే, కాబట్టి మీరే చేశారు అనేది అందరికి అర్థమవుతున్న విషయం. చంద్రబాబు నాయుడు లాగా సొంత మామ మీద చెప్పులేసి ముఖ్యమంత్రి పదవి లాక్కునే అలవాటు జగన్మోహన్ రెడ్డి గారికి ఉండింటే ఈరోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా సీట్లో కూర్చొని ఉండేవాడు కాదు. ఆ విషయం అతనికి కూడా తెలుసు. నిజంగా అల్లర్లే సృష్టించాలి అంటే జగన్ గారు వైజాగ్ లోనే ఉండేవారు. గతంలో రోసయ్య గారు చాలా సార్లు చెప్పారు, చంద్రబాబు నాయుడుకి కుడి చేతికి ఏదో తగిలిందని చెప్తాడు, ఎడం చేయబట్టుకుని యాక్ట్ చేస్తాడు అంత మేధావి అని చెప్పి. అలాంటి మేధావితనం మా జగన్ గారికి లేదు. ఆయనకి ప్రజల్ని ప్రేమించడం, నిజాయితీగా ఉండడమే తెలుసు. కాబట్టి ఆయన జబ్బ తగలగానే నేరుగా హాస్పిటల్కి వచ్చి సైలెంట్ గా ఉన్నాడు తప్ప మీరు అల్లర్లు చేయండి, బస్సులు తగలబెట్టుకోండి అని ఏ రోజు కూడా చెప్పలేదు. అలాంటి పనులు చేసేది తెలుగుదేశం పార్టీ. పచ్చకామన్లోడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది అన్నట్టుగా చంద్రబాబు నాయుడికి ఆయన చేసినట్టు అందరూ చేస్తారని అనుకుంటాడు.